తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. ప్రజల అభిప్రాయం మేరకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని టికెట్ ఇవ్వాలని అడిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ నుంచి బరిలో ఉంటాను అనేది 2 రోజుల్లో వెల్లడిస్తానంటున్న కల్వపూడి శివతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. ఉండి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కలవపూడి శివ 3వ సారి టికెట్ ఆశించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఆయన కొద్ది రోజులుగా ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ నుంచి పెద్దలు ఎవరు కూడా ఆయనతో కలిసి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఆయన మాటలో తెలుసుకున్నాం సార్. ఏంటి ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులు వచ్చి కలుస్తారని మీరు ఎదురు చూశారు, భవిష్యత్తు కార్యాచరణ ఏం నిర్ణయించుకున్నారు? ప్రజలందరూ, ఉండి ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు, నా సేవలను కోరుకుంటున్నారు. కాబట్టి ఉండి ప్రజాక్షేత్రంలో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అది ఏ ప్లాట్ఫామ్ అనేది మీకు శనివారం మధ్యాహ్నం కల్లా తెలియపరుస్తాను. ఉండి నియోజకవర్గ ప్రజలకి నాకు ఎనలేన అనుబంధం ఉంది. నేను 2004లో అబ్బారాజు గారి కోసం పనిచేశాను. 2005 నుంచి ట్రస్ట్ పెట్టి సేవలు చేశాను. 2006లో టీడీపీ జాయిన్ అయ్యి టీడీపీ ట్రస్ట్ ద్వారా సేవలు అందించి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే పేరలల్ గవర్నమెంట్ని నడిపి పార్టీకి అండగా నిలబడి ప్రజల పక్షాన నిలదీశాం.